చంద్రబాబు నాయుడు గారు రజనీ గారి ఆఫీస్ మీద ఒక ర్యాలీగా వెళ్ళినప్పుడు ఏదో ఒక సంఘర్షణ, ఒక డిస్టర్బెన్స్ అంటున్నారు, అది ఎంతవరకు వాస్తవం? అదేదో వాళ్ళ చిల్లర మోక ఏం చేశారంటే కవ్వింపు చర్యలు చేయాలని చూశారు. దాన్ని మేము పెద్దగా పట్టించుకోలేదు, భయపడే పరిస్థితి లేదు. ఏదో జెండాలు ఏదో మా మెట్ల మీద ఏది ఇసిరేసి వాళ్ళ జెండా ఏదో చేద్దామని చూశారు. అది అసలు మేము చాలా సిల్లీగా తీసుకున్నాము. మాకు అంత వాళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం కూడా మాకు కానీ మా పార్టీ నాయకులకు కానీ లేనేలేదు. మరి చంద్రబాబు నాయుడు గారు ఈ గుంటూరు ఈస్ట్ వెస్ట్కి సంబంధించి వచ్చి మరి ప్రచారం చేశారు కదా, మరి చూసుకుంటే గెలుపు తీసుకున్నట్టు కనిపించట్లేదు. ఎలాగంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గుంటూరులో ప్రచారం చేశారు కదా, మరి గెలిచారు కదా, ఎక్కడ గెలిచారు? చంద్రబాబు నాయుడు 23 సీట్లలో కూర్చున్నారు కదా, మెదాలగిరి దగ్గర గెలిచారు కదా, ఇప్పుడు వైసీపీకి ఇప్పుడు వెళ్ళిపోయారు. ఇప్పుడు మా పార్టీలో ఉన్నారు ఆయన. వైసీపీ మరి మేనిఫెస్టో నచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారి మరి నాయకత్వం నచ్చే కదా. గిరి గారు మా పార్టీలోకి వచ్చారు, మా గిరి గారు వచ్చిన తర్వాత కూడా చాలా డెవలప్మెంట్ జరిగింది మాకు. ఆ ఆధ్వర్యంలో కూడా మరి కార్పొరేటర్లు కానీ మరి కార్యకర్తలు కానీ చాలా ఆయన్ని కలుపుపోయారు. అంతా బాగానే ఉంది మాకు, గిరి గారితో మాకు ఏం ప్రాబ్లం లేదు. ఏమంటున్నారంటే టీడీపీ కదా మన లాస్ట్ టైం గెలిచింది, ఇప్పుడు గెలిపించుకుంది టీడీపీ కార్యకర్తల గురించి అందరూ, మరి అప్పుడు కూడా సైలెంట్ ఓటింగ్ గట్టిగానే పడింది, మరి అదే నినాదం అదే విధానం ఇక్కడ నడవచ్చు కదా అంటున్నాయి. ఇప్పుడు నడవటానికి వీల్లేదండి, ఎందుకంటే అప్పుడు చంద్రబాబు నాయుడు ఏంటంటే 600 హామీలు అడ్డంగా ఇచ్చి అవి నెరవేర్చలేని పరిస్థితిలో ఒక్క గుంటూరులో ఈయన గెలిచారే తప్ప మిగతా అంతా కూడా 23 సీట్లలో కూర్చున్నారు. ఇప్పుడు 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు బడుగు బలహీన వర్గాలకి అన్ని కేటగిరీలకి వెళ్ళినాయి కాబట్టి తప్పకుండా ఈ పశ్చిమ నియోజకవర్గం అఖండమైన మెజార్టీతో గెలుస్తుందని చెప్పి మా పూర్తి విశ్వాసం. ఎందుకంటే డైరెక్ట్గా బెనిఫిషియర్లకి వెళ్తూ ఉంది ఏ సంక్షేమ పథకం అయినా, ఎక్కడ కూడా కరప్షన్ లేదు. వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ మంచి పనికి తప్పకుండా మంచి ఓటింగ్తో మంచి మెజార్టీతో రజనమ్మ గారు గెలుస్తారని ధైర్యం మాకు. ప్రజలు జగన్ చూసి రజనీ గారికి ఓటేస్తారా, రజనీ గారిని చూసి ఓటేస్తారు? రజనీ గారిని చూసి కూడా ఓటేస్తారు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో ఆరోగ్య శాఖ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా మరి రజనమ్మ గారికి ఇచ్చిన తర్వాత చాలా డెవలప్ చేశారు. మా గవర్నమెంట్ హాస్పిటల్ అయితేనేమి, ఆరోగ్యశ్రీ ద్వారా అయితేనేమి, మరి మెడికల్ కాలేజెస్ అయితేమి, ఇలా చాలా డెవలప్మెంటు మరి జరిగింది కాబట్టి తప్పకుండా మరి రజనమ్మ గారి యొక్క చరిష్మా కూడా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఉంది. ఎందుకంటే వాళ్ళు స్థానికంగా ఇక్కడ ఉన్నవాళ్ళు, వాళ్ళ హస్బెండ్ కూడా ఇక్కడ సాఫ్ట్వేర్ నడిపారు, పిల్లల ఎడ్యుకేషన్ ఇక్కడే, ప్రాపర్గా కూడా వాళ్ళు నెగిటివ్ కాబట్టి తప్పకుండా ఆవిడ చరిష్మాతో పాటు జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు గెలిపిస్తాయి. 20,000 పై చెలుకు మెజారిటీతో విడుదల రజనీ గారు పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలవబోతా ఉన్నారు. థ్యాంక్ యూ.